పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే అభిమానులకు ఉత్సాహంతో పండగ సంక్రాంతి పండగ ముందే వచ్చిందని చెప్పి అభిమానులంతా కూడా భావిస్తున్నారు. అయితే సలార్ సినిమా సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా టిక్కెట్లు అయితే కూడా ఉన్నాయి, ధరలు కూడా అధికంగా ఉన్నాయి. థియేటర్ యాజమాన్యము అలాగే డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కై అభిమానులకు నిరాశ మిగులుతున్నారని చెప్పి భీమవరంలో అభిమానులు అయితే కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో భీమవరం అంటే ప్రభాస్ ఫ్యాన్స్ సభ్యులు అలాగే అధ్యక్షులు అంతా ఉన్నారు, ఒకసారి వార్త కూడా మాట్లాడదాం. ఏం సార్ టిక్కెట్లు గాలేంటి మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిక్కెట్లు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగబడుతున్నారు, కానీ భీమవరంలో ఇంతవరకు టిక్కెట్లు ఇవ్వలేదన్నారు ఎందుకని? డిస్ట్రిబ్యూటర్లో థియేటర్లో ఏకమైపోయి థియేటర్లు అడుగు చేసుకుని 3 ఏళ్ళు బయట బ్లాక్ అమ్మేసుకుని ఫ్యాన్స్కి ప్రతి థియేటర్ నేలా పెంచి 2 వేలు పెట్టి మమ్మల్ని తీసుకోమంటాం. శివరిదాకా ఏడిపించి రాత్రి 10 ఇంటికి ఇస్తాం. సామాన్యుడు కొనలేకపోతున్నాడు. టిక్కెట్ బయటికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు అమ్ముకుంటున్నారు. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుందండి. ఇంత ఈ సినిమాకి మరీ దారుణంగా ఉంది, ఈ సినిమా మరీ దారుణంగా ఉంది. ఆళ్ళు సినిమాలు వేసుకుంటాం మేము ఫ్యాన్స్ ఎందుకు? ఇంతే కాదండి, ప్రతి సినిమా యజమాన్యం థియేటర్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు థియేటర్లో. అవి ఏంటంటే ఫ్యాన్స్ రావట్లేదు, ఫ్యాన్స్ బయట 3 ఏళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. దానికోసం ఈ సినిమా ఎప్పుడే నిర్ణయం తీసుకున్నాం, 1 గంట లేట్ అయినా పెడుతుంది. సామాన్యుడు పెద్ద 200 రూపాయలే కొనుక్కుంటాడు టికెట్ అని నిర్ణయం తీసుకున్నాం. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ అధిక ధరలకు సంబంధించి? కానీ అభిమానులకు టికెట్లు అందకపోవడం ఎలా ఉంది, ఏమన్నారు అధికారులు? అంటే ప్రభాస్ అంటే భీమవరం, భీమవరం అంటే ప్రభాస్, ఇది దేశమంతా తెలిసిన సత్యం. ఈ ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుంది? అన్ని కులాల్లో కూడా ప్రభాస్ సినిమా భీమవరమే చూడాలి అనే ఒక ఆనందంతో 8,000 టికెట్ ఇక్కడ కొనుక్కుంటారనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లో యాజమాన్యం థియేటర్ యాజమాన్యం ప్రతి సినిమాకి ఇదే లాస్ట్ సినిమా ఈ ఒక సినిమాకి చేసి పెట్టండి, నెక్స్ట్ సినిమాకి మొత్తం టికెట్లు మీకు ఇస్తామంటే చెప్పుకుంటూ రావటం, పాపం ఫ్లెక్సీలు కట్టిన ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లు మేము ఇవ్వలేకపోవటం. ఎందుకంటే గవర్నమెంట్ రేటు అదనంగా 50 100 వేసి అమ్ముకోమంటాం. కౌంటర్ ద్వారానే మేము అమ్మించడానికి ఈ సినిమాతో ఎట్టి పరిస్థితిలో, ఈ సినిమా నుంచి కాదు ఇంకా రాబోయే ప్రభాస్ ప్రతి మూవీ కూడా మేము ధైర్యంగా భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అల్లూరి అజయవరం అధ్యక్షతలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సినిమాకి కూడా ఇలా కౌంటర్ ద్వారా అమ్మించాలని చెప్పి యాజమాన్యం కానీ ఫ్యాన్స్కి కానీ మేము చెప్పేది ఏంటంటే ఇందులో కూడా మేము ఇలా చేసినా కానీ కౌంటర్లో కొంత బ్లాక్ చేసుకోవటం, దాన్ని మళ్ళీ మేము 1 గంట 2 గంటల తర్వాత 2,000 3,000 బ్లాక్లు అమ్ముకోవడం జరుగుతుంది. ఇలా ఇబ్బంది కలగకూడదని చెప్పి మేము శాసనసభ్యులు లోకల్గా ఉన్న గన్ శ్రీనివాస్ కానీ మేము కలవడం జరిగింది. సార్ మాకు ఫ్యాన్స్కి టికెట్లు కౌంటర్లో నుంచుని అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొనుక్కుంటాం జరుగుతుంది, కాబట్టి మీరు దయించి 8 గంటలకు పడేలాగా షో భీమవరాన్ని గవర్నమెంట్ టైం ప్రకారం, అలాగే కౌంటర్లో కౌంటర్ రేటు 200కి అమ్మేలాగా మేము అడిగాము, రిక్వెస్ట్ చేసాం. అలాగే మేము అవసరం అయితే ఇప్పుడు అసోసియేషన్ తరఫున కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున అల్లూరి అజయవరం గారి ద్వారా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాకపోతే అసలు ప్రభాస్ సినిమా భీమవరం పడట్లేదు అనే ఒక బ్యాడ్ అన్నదే మీరేమి ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి ఆలోచించవద్దు. ఇది మేము సామాన్యమైన ప్రజలకి ప్రతి కులానికి టికెట్ అందాలనే ఉద్దేశంతో మేము ఈ సినిమా నుంచి ఇలా కట్టుదిట్టంగా చేయడం జరుగుతుంది. ఇది మీరేమనుకుంటారంటే ప్రభాస్ సినిమా భీమవరం పడలేదు రాజులు ఎలా చేశారని మీరేమనుకోవద్దు. రాజుల గురించి కాదు, అన్ని కులాల గురించి మేము ఆలోచించి భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున అల్లూరి అజయవరం ద్వారా మేము ఇది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం, మాకు అందరూ కూడా సహకరించాలని మేము అడుగుతున్నాం. మొత్తానికి అభిమానులు అయితే కూడా టికెట్ల కోసం కొంత ఆందోళనకు అయితే దిగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతవరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు తెలంగాణలో కూడా ఇప్పటికే టికెట్లన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్లు జరుగుతున్నప్పటికీ కూడా భీమవరంలో అభిమానులకి ఇంకా టికెట్లు అనేవి అందుబాటులో రాలేదు, మరోవైపు బెన్ఫిట్షో టికెట్లు కూడా 1,000 రూపాయలు అమ్ముతున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అధికారులంతా కూడా స్పందించి సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అభిమానులు కూడా కోరుతున్న పరిస్థితి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ రెండవి భీమవరం నుండి.